వెల్కమ్ టు నైన్ వైబ్స్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బంగారు ఆభరణాలను ప్రభుత్వానికి అప్పగించే కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ పిఎం నవాజ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. జయలలిత మేనకోడలు జే దీప దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన బెంచ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ కేసును మే 26కి వాయిదా వేసింది. కోర్టులో విచారణ సందర్భంగా జయలలిత తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అవినీతి ఆరోపణలపై సుప్రీం తీర్పు వెలువడకముందే జయలలిత మరణించారని, ఈ కారణంగా ఆమెపై ప్రభుత్వం మోపిన అభియోగాల నుంచి విముక్తి కల్పించాలని సుప్రీం తీర్పు ఉంది. అందువల్ల జయలలిత చట్టబద్ధమైన వారసురాలికే ఆమె బంగారం ఆభరణాలన్నింటినీ అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ఈ వాదనలు రికార్డు చేసిన న్యాయస్థానం ఈ అంశంపై స్టే విధించింది. ఈ కేసులో అభ్యంతరాలు దాఖలు చేయడానికి ప్రభుత్వానికి అవకాశం కల్పించింది. అంతకుముందు మార్చి 6-7 తేదీల్లో జయలలితకు సంబంధించిన బంగారు వజ్రాభరణాలను తీసుకునేందుకు 6 ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని బెంగళూరు సివిల్ సెషన్స్ కోర్టు గతంలో ఆదేశించింది. ఈ బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని నియమించాం. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐజీపీ ఈ అధికారితో సమన్వయం చేసుకోవాలి. ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ 6 పెద్ద ట్రంకు పెట్టెలు అవసరమైన భద్రతా సిబ్బందితో వచ్చి బంగారు ఆభరణాలను తీసుకోవాలి. తమిళనాడు డిప్యూటీ ఎస్పీ ఈ విషయాన్ని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ రోజుల్లో భద్రతకు స్థానిక పోలీసులను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి అని కొద్ది రోజుల క్రితం న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం 5 కోట్లు ఖర్చు చేసిందని న్యాయవాది ఈటీవీ భారత్కు తెలిపారు. ఇందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం 5 కోట్ల డీడీని కర్ణాటకకు ఇదివరకే అందించాలని చెప్పారు. అయితే ఈ మొత్తం ఇంకా కర్ణాటక ఖజానాలో జమ అవ్వలేదని వివరించారు. అందులో 7,040 గ్రాముల 468 రకాల బంగారు వజ్రాభరణాలు, 700 కిలోల వెండి వస్తువులు, 740 ఖరీదైన చెప్పులు ఉన్నాయి. వీటితో పాటు 11,344 పట్టుచీరలు, 250 షాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 8 వీసీఆర్లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్, 24 2-in-1 టేప్ రికార్డర్లు, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, 1,93,202 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు 2014లో బెంగళూరు కోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష, 100 కోట్ల జరిమానా విధించింది. అలాగే స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. అయితే ఇంతలోనే జయలలిత మరణించారు. ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆదేశించింది. స్టేట్ యూనిట్ 9 వైబ్స్.